అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్ ఎంకే కలెక్షన్ షోరూమ్ ని మీరంతా కూడా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయాల్సిన అడ్రస్ దిల్షుక్ నగర్ నియర్ మెట్రో స్టేషన్ సిఎంఆర్ లైన్ లో ఎంకే కలెక్షన్ షోరూమ్ అవైలబుల్ లో ఉంటుంది అలాగే ఆన్లైన్ లో పర్చేస్ చేయాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి ఈ నెంబర్ కి కాల్ చేసి వాట్సాప్ త్రూ గనక పిక్ ని సెండ్ చేస్తే కొరియర్ ద్వారా ఈ కలెక్షన్స్ ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు అలాగే వ్యూయర్స్ మరి లేడీస్ కానీ ఉమెన్స్ కానీ ఇంకా ఎవరైనా కలెక్షన్స్ కావాలి అనుకుంటే హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైసెస్ లో కావాలి ఎట్ ది సేమ్ టైం రీసేల్ చేయడానికి కావాలనుకుంటే ఎంకే కలెక్షన్ షోరూమ్ ని విజిట్ చేస్తే గనక బెస్ట్ ప్రైస్ అనేది మీకు దక్కుతుందండి కాబట్టి విజిట్ చేయండి ఎంకే కలెక్షన్ షోరూమ్ యుఎస్ అలాగే యూట్యూబ్ లో ఎవరైనా ఫస్ట్ ఎంకే కలెక్షన్ వెబ్సైట్ ని విజిట్ చేస్తే గనక సబ్స్క్రైబ్ చేయండి రోజు కూడా డిఫరెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి కలెక్షన్స్ ని ఎప్పటికప్పుడు పర్చేస్ చేయవచ్చు అప్డేట్ కూడా ఉండవచ్చు మరి యుఎస్ ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం చూస్తున్నాము బనారసి వీవింగ్ కలెక్షన్ అండి చాలా చాలా బాగుంటాయి దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఒక్కో సారీ ఒక్కో వెరైటీ అలాగే ఒక్కో ప్రైస్ ఉంటుంది మరి లేట్ చేయకుండా చూసేద్దాం సో శారీని నేను కూడా డ్రైవ్ చేశానండి శారీ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి ఆనియన్ షేడ్ అండ్ నావీ బ్లూ తీసేసుకున్నారు సో శారీ అంతా కూడా హెవీ జెర్రీ వీవింగ్ ఉంటుంది ఎక్కడా కూడా మనకి గ్యాప్ లేదు ఆనియన్ షేడ్కి శారీ అంతా కూడా హారిజెంటల్ అండ్ వర్టికల్ లైన్స్ చెక్స్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు ఈ శారీ మిడిల్ అంతా కూడా మనకి ఒక్కో దాంట్లో ఒక్కోటి యానిమల్ అండ్ బర్డ్ ఫిలప్ చేస్తూ ఇచ్చేసారు మనకి ఈ విధంగా అది కూడా స్మాల్ స్మాల్ సైజ్ చెక్స్ అంటే స్మాల్ కాదు బిగ్ కాదు జస్ట్ మీడియం సైజ్ ఈ విధంగా ఉంటుంది శారీ అంతా పైన నావీ బ్లూ బోర్డర్ పైన చూస్తే కనుక నావీ బ్లూ ఇచ్చేసారు దీంట్లో ఎలిఫాంట్ అండ్ పికాక్ క్రీపర్స్ అండ్ ఈ విధంగా ఇచ్చేస్తూ పైన ఒక 6 inches బార్డర్ అనేది హైలైట్ చేశారు పైన కింద సేమ్ బార్డర్ ఉంటుంది బట్ కింద ఏంటంటే మనకి ఇంకా అడిషనల్గా కొంచెం లెంత్ ఎక్కువగా ఇచ్చారు ఏంటంటే కడ్డీ బార్డర్ ఇచ్చేస్తూ మనకి ఈ ఎలిఫాంట్ అండ్ పికాక్ బార్డర్ ఇవ్వడం జరిగింది నావీ బ్లూ కలర్ షేడ్ పళ్ళు ఈ విధంగా లైక్ కొంచెం మనకి లావెండర్ షేడ్ అవుతున్నట్టుగా ఈ విధంగా పళ్ళు బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ లావెండర్ బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ అంటే కొంచెం స్పెషల్ కలర్ కాంబినేషన్ ఎలిగెంట్గా ఉంటుంది కొంచెం ట్రెండీ అండ్ క్లాసీగా ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1550కి ఈ కలెక్షన్ ఎంకే కలెక్షన్స్లో అవైలబుల్లో ఉంటుంది బనారసి వీవింగ్లోనే నెక్స్ట్ శారీని చూద్దాం ఇప్పుడు సో నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ శారీ ప్రైస్ 1430 శారీ ప్రైస్ 1430 పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మనకి కంచి స్టైల్ లుక్తో ఉంటుంది మనకి బనారసి వీవింగ్ కలెక్షన్ మిడిల్ అంతా కూడా గ్రీన్ మీద మనకి గ్రీన్ థ్రెడ్ యూస్ చేస్తూ వీవింగ్ ఉంటుంది డాట్స్ అంతా కూడా మనకి ఒక సర్కిల్ డిజైన్ అనేది యాంటిక్ జరీ యూస్ చేశారు మీడియం సైజ్ యాంటిక్ జరీ డాట్స్ అనేది మనము త్రూ అవుట్ ది శారీ ఉంటుంది పైన బార్డర్ పింక్ కలర్ ఒక 5 inches బార్డర్ దీంట్లో అంతా వీవింగ్ క్రీపర్స్ బర్డ్స్ అండ్ టెంపుల్ డిజైన్ మిడిల్ అంతా చూసారు కదా ఈ విధంగా కింద బార్డర్ చూద్దాం ఒకసారి కింద బార్డర్ విషయానికి వస్తే కనుక మనకి కడీ బార్డర్స్ 2 sides ఇచ్చేస్తూ మిడిల్ ఏం చేశారంటే జస్ట్ ఒక క్రీపర్ అండ్ క్రీపర్ మీద బర్డ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు ఇది ఒక 10 inches ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అండ్ పళ్ళు పళ్ళు జస్ట్ 0.5 meter పళ్ళు బార్డర్లో ఏదైతే వీవింగ్ డిజైన్ ఉందో అది ఇక్కడ యాస్టీస్ కంటిన్యూ చేశారు శారీ ఏంటంటే మనకి గ్రీన్ అండ్ పింక్ వల్ల చాలా హెవీగా బ్రైట్గా అనిపిస్తుంది శారీ కొంచెం వెయిట్ అండి 2 lightweight కాదు లైట్ వెయిట్ ఉంటుంది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది మనకి బ్లౌజ్ ఈ విధంగా హ్యాండ్స్కి కూడా బార్డర్ యూస్ చేయడానికి సో నెక్స్ట్ ఇంకో శారీని చూద్దాం సో బిఫోర్లోనే మనకి సేమ్ ఇప్పుడు చూసిన గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లోనే నావీ బ్లూ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ బనారసి వీవింగ్ కలెక్షన్స్ కూడా ప్రతి ఒక్కరి వార్డ్రోబ్లో ఉండాల్సిన కలెక్షన్స్ అండి ఎందుకంటే చాలా హైలైట్ అయిన కలెక్షన్స్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన కలెక్షన్స్ ఇవి సేమ్ బిఫోర్ ప్యాటర్న్లోనే నావీ బ్లూ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ యాజ్ ఇట్ ఈస్ పళ్ళు సో ఈ శారీ ప్రైస్ కూడా మనకి 1430 ఓన్లీ బిఫోర్ ప్యాటర్నే కాబట్టి ఆ శారీ 1430 ఈ శారీ కూడా 1430 ఓన్లీ సో బనారసి వీవింగ్లో మనం నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూస్తున్నామండి చాలా చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ 1370 సో హెవీ జెరీ వీవింగ్ వద్దు థ్రెడ్ వీవింగ్లో కావాలి అనుకుంటే ఇది బెస్ట్ అందుకే మనకు కొంచెం ప్రైస్ కూడా తగ్గుతుంది 1370 పడుతుంది ఈ శారీలో మనం పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఒక గ్రీన్తో మనకి వీవింగ్ అంతా కూడా ఒక స్ట్రైప్స్ లాగా ఇచ్చారు ఆ స్ట్రైప్స్లో కూడా సింగిల్ స్ట్రైప్స్ లేకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ బుటీస్ అండ్ చెక్ స్టైల్ డిఫరెంట్గా ఇచ్చారు వీవింగ్ దగ్గర నుంచి గమనిస్తే కనుక అర్థమవుతుంది అలాగే క్రాసింగ్ లైన్స్ త్రూ అవుట్ ది శారీ ఈ స్ట్రైప్స్ అనేవి చాలా దగ్గర దగ్గరగా గ్రీన్తో యూస్ చేయడం జరిగింది పైన బార్డర్ విషయానికి వస్తే ఒక 5 inches పింక్ కలర్ బార్డర్ ఇదంతా కూడా ఒక జిగ్జాగ్ లైన్స్ అండ్ క్రాస్ ట్రాంగిల్ డిజైన్ రౌండ్ డాట్స్ డిజైన్ ఇచ్చారు మిడిల్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు జెరీ వీవింగ్ యూస్ చేయలేదు
ఇక్కడ బోర్డర్ విషయానికి వస్తే ఒక 10 ఇంచెస్ బోర్డర్ పైన ఏ విధమైన బోర్డర్ ఉందో కింద కూడా ఆస్టిస్ అదే బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానికి అటాచ్డ్ గా మనకి ఒక క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ ఇచ్చేస్తూ ఒక బర్డ్ డిజైన్ లాగా ఇచ్చారు ఇక్కడ सो 1370 की ई कलेक्शन एमके कलेक्शन लो अवेलेबल होंदी पल्लू वच्चेसी मन की गोल्डन जरी यूज चेस्तू जस्ट पाव मीटर बिलो पल्लू इच्चारु मन की अंड ब्लौज चूद्दाम ब्लौज सारी लो एदैते कॉम्बिनेशन्स उन्नायो आ कॉम्बिनेशन्स तो ब्लौज अनेदी क्रिएट चेसारु ओनली 1370 तो बनारसी वीविंग लो इंको सूपर कलेक्शन अंडी डिफरेंट डिजाइनिंग ई सारी कॉस्ट वच्चेसी ओनली 1500 रूपीस सारी कूडा चाला चाला बागुंदंडी इंका एलिगेंट गा 1500 रूपीस मन की सारी षेड चूस्तुन्नारा ऑरेंज अंड पिंक षेड तो मन की सारी वीविंग अंत कलनेत षेड्स तो लागा मन की पैन बॉर्डर चूस्ते मन की ब्रिंजाल ब्लू दींट्लो पिकॉक अंड चक्रा डिजाइन जिग्जाग लाइन्स इच्चारु मिगता मिडल अंत मन की पिकॉक्स अनेदी కొంచెం బ్లూ కలర్ థ్రెడ్ యూస్ చేస్తూ హైలైట్ చేశారు మిగతా అంతా కూడా యాంటిక్ జరీతో ఈ మిడిల్ బంచెస్ మీడియం సైజ్ బంచెస్ అనేది త్రూ అవుట్ ది సారీ చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు కింద బోర్డర్ సో కడి బోర్డర్ అండ్ పికాక్ బోర్డర్ కలర్ షేడ్ చాలా చాలా బాగుంది ఇలా ఇలా డిఫరెంట్గా ఏదైనా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది మనకి శారీ అయితే చాలా గ్రాండ్గా అనిపిస్తాయి వేర్ చేస్తే మనకి బనారసి వీవింగ్ కలెక్షన్ 1500 అంటే చాలా రీజనబుల్ ప్రైస్ పల్లూలో కూడా పికాక్స్ అనేది ఇచ్చేస్తూ ఆరెంజ్ డాట్స్తో హైలైట్ చేశారు ఆస్టీస్ మనకి బ్రింజాల్ బ్లూ బార్డర్ బ్లౌజ్ ఇచ్చారు కాంబినేషన్ చాలా బాగుంది కదా ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1500 సో నెక్స్ట్ ఇంకో శారీ చూస్తున్నాము ఈ శారీ ప్రైస్ 1470 బనారసి వీవింగ్ 1470లో ఎంకే కలెక్షన్లో ఇంకో కలెక్షన్ చూస్తున్నాము శారీ కాంబినేషన్ గ్రీన్ అండ్ డిఫరెంట్ గ్రీన్ టూ షేడెడ్స్ గ్రీన్స్ యూస్ చేస్తూ శారీ అంతా వీవింగ్ మిడిల్ పోర్షన్ ఈ విధంగా మరి గోల్డెన్ జరీతో హైలైట్ చేశారు ఎలిఫాంట్స్ ఇచ్చేసి ఎలిఫాంట్ అండ్ పికాక్ ఒక లైన్లో ఎలిఫాంట్స్ ఒక లైన్లో పికాక్ ఆల్టర్నేట్గా త్రూ అవుట్ ది శారీ మీడియం సైజ్లో కంటిన్యూ అవుతుంది పైన బార్డర్ విషయానికి వస్తే కనుక ఒక 7 ఇంచెస్ బార్డర్ తీసుకున్నారు లీవ్స్ ఇచ్చారు అలాగే రుద్రాక్ష బుటి పికాక్స్ అనేది ఇచ్చేస్తూ అక్కడక్కడ దాని వింగ్స్ మాత్రం పింక్ థ్రెడ్తో హైలైట్ చేశారు 1470 పైన కింద సేమ్ బార్డర్ సేమ్ కొంచెం కింద లెంత్ ఎక్కువగా ఇచ్చారు అడిషనల్గా ఈ క్రాస్ లైన్తో ఉన్న బార్డర్ అనేది కొంచెం యాడ్ చేయడం జరిగింది పల్లు కూడా చూస్తున్నారా హెవీ వీవింగ్ ఇచ్చారు 1470 ఓన్లీ ఈ శారీ ప్రైస్ బ్లౌజ్ ఈ విధంగా బ్రొకెట్ బ్లౌజ్ మనకి వేరే బ్లౌజెస్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ దీన్నే ప్యాటర్న్ బ్లౌజ్ ఏదైనా స్టిచ్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది 1470 ఓన్లీ నెక్స్ట్ 1460 రూపీస్ ఈ శారీ ప్రైస్ 1460లో ఉన్న బనారసి వీవింగ్ కలెక్షన్ చూస్తున్నాం ఒక్కో శారీ ఒక్కో ప్యాటర్న్ మీరే అబ్జర్వ్ చేస్తున్నారు కదండి కలర్ చాయిస్ కూడా చాలా చాలా బాగున్నాయి 1460 మంచి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి స్ట్రైప్స్ త్రూ డిజైనింగ్ అనేది చూడవచ్చు దీంట్లో స్ట్రైప్స్లో కూడా మనకి డాట్స్ అనేది టూ డాట్స్ యూస్ చేస్తూ యాంటిక్ జరీ యూస్ చేస్తూ హైలైట్ చేశారు ఇంకో డాట్లో ఏంటంటే మనకి ఇంకో స్ట్రైప్లో ఏం చేస్తారంటే పికాక్స్ అనేది తీసుకున్నారు సో త్రూ అవుట్ ది శారీ ఒక్కొక్క బాక్స్లో ఒక్కో డిజైనింగ్ ఇచ్చేస్తూ హైలైట్ చేశారు మనకి స్ట్రైప్స్లో పైన బార్డర్ ఒక జిగ్జాగ్ యాంటిక్ జరీ యూస్ చేస్తూ బార్డర్ లాగా నెక్స్ట్ లీవ్స్ ఇచ్చారు కింద బార్డర్ చూద్దాం కింద బార్డర్ మనకి ఎలిఫాంట్స్ అండ్ పికాక్స్ సో మనకి యానిమల్స్ వీవింగ్ అనేది ఇచ్చారు అక్కడక్కడ పింక్తో హైలైట్ చేశారు ఇవన్నీ కూడా వేర్ చేసి డ్రేప్ చేసిన తర్వాత హెవీ జ్యువెలరీ వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది మనకి పళ్ళు ముఖ్యంగా ఏంటి అంటే తక్కువ ప్రైస్లో ఎక్కువ గ్రాండ్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు బనారసి వీవింగ్ కలెక్షన్స్ బ్లౌజ్ 1460 ఓన్లీ సో నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూస్తున్నాము బనారసి వీవింగ్ 1520లో ఇంకో కలెక్షన్ ఇది ఏంటి అంటే మనకి కొంచెం బనారస్ స్టైల్ ఆఫ్ వీవింగ్ ఉంది దీంట్లో సో మిడిల్ అంతా కూడా రోజ్ ఫ్లవర్స్ అనేది యాంటిక్ జరీ సిల్వర్ జరీ మీడియం సైజ్ త్రూ అవుట్ ది శారీ ఉంటుంది పైన బార్డర్ చూస్తే గ్రీన్ అండ్ గోల్డెన్ దీంట్లో రోజ్ లోటస్ ఫ్లవర్స్ అనేది రాయల్ బ్లూ అండ్ సిల్వర్ ఇచ్చారు మిడిల్ అంతా కూడా ఈ విధంగా సెల్ఫ్ వీవింగ్ కూడా ఇచ్చారు పైన కింద లోటస్తో ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ అనేది ఆస్టీస్ కంటిన్యూ అవుతుంది పల్లు పోర్షన్ మనకి గ్రీన్ కలర్ షేడ్ అండ్ రాయల్ బ్లూ షేడ్ ఇచ్చారు బ్లౌజ్ ఆస్టీస్ శారీలో ఉన్న 3 కలర్ షేడ్స్తో బ్లౌజ్ని హైలైట్ చేశారు నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాం 1370కి ఈ బనారసి వీవింగ్ కలెక్షన్ మనకి ఎంకే కలెక్షన్లో అవైలబుల్లో ఉంది 1370 ఈ శారీ ప్రైస్ అన్నీ కూడా చాలా చాలా సూపర్గా ఉన్నాయి సింపుల్ వేరియేషన్స్తో కలెక్షన్స్ అన్నీ సూపర్ 1370 లెమన్ ఎల్లో విత్ సీ గ్రీన్ ఎలిఫాంట్ బార్డర్ ఇచ్చారు మిడిల్ అంతా కూడా మీడియం సైజ్ యాంటిక్ జరీ యూస్ చేస్తూ పికాక్స్ అనేది హైలైట్ చేశారు కింద బార్డర్ మనకి కడి బార్డర్ 2 కడి బార్డర్స్ ఇచ్చేస్తూ ఎలిఫాంట్ ఇచ్చేస్తూ మనకి ఈ విధంగా స్పెషల్గా ఇంకొంచెం వీవింగ్
1370 ఓన్లీ. సారీకి పల్లు అండ్ బ్రొకెడ్ బ్లౌజ్, టూ హెవీ బ్రొకెడ్ బ్లౌజ్, బ్లౌజ్ అంతా కూడా హెవీ జెరీ వీవింగ్, 1370 ఓన్లీ. శారీ అవైలబుల్లో ఉంది, 1060 అయినా చాలా చాలా బాగుంది కదండి. కలర్ కాంబినేషన్ చూస్తున్నారా, ఒక గ్రీన్ అండ్ ఎల్లో షేడ్తో, మిడిల్ అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ అండ్ ప్లెయిన్ ఒక క్లమ్జీగా వీవింగ్ అనేది ఇచ్చారు. పైన కడ్డీ బోర్డర్ అండ్ డాట్స్ రుద్రాక్ష బుటీస్ ఇచ్చేస్తూ పైన సింపుల్ బోర్డర్, నెక్స్ట్ కడ్డీ బోర్డర్, ఇక్కడ మ్యాంగో లీఫ్, లోటస్ ఫ్లవర్స్, ఈ విధంగా చాలా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1150కి ఈ కలెక్షన్ ఎంకే కలెక్షన్లో అవైలబుల్లో ఉంది. సో నెక్స్ట్ ఇంకో వెరైటీ చూస్తున్నాం, 1040 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో ఉన్న బనారసి వీవింగ్ కలెక్షన్ ఎంకే కలెక్షన్లో అవైలబుల్లో ఉంది. శారీ అంతా కూడా జరీ ఇవ్వకుండా సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ అనేది ఇచ్చారు, ఒక జిగ్జాగ్ లైన్స్ లాగా, మౌంటైన్స్ లాగా. పైన బోర్డర్ చూస్తే కనుక మనకి ఇది బ్లాక్ కాదండి, నావీ బ్లూ అండ్ కాపర్ సఫెడ్ బ్లూ షేడ్తో ఉంది. మనకి కింద బోర్డర్ చూద్దాం, పికాక్స్ అండ్ యాంటిక్ జరీ కడ్డీ బోర్డర్, సూపర్ బండి. బనారసి వీవింగ్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఎంకే కలెక్షన్ షోరూమ్ని విజిట్ చేస్తే ఇంకా ఎన్నో వెరైటీస్. బ్లౌజ్ బోర్డర్ కూడా హైలైట్ చేశారు, 1040 ఓన్లీ. సో వ్యూయర్స్, ఇప్పటి వరకు మనం బనారసి వీవింగ్ కలెక్షన్ చూసాం, ఒక్కోసారి ఒక్కో ప్రైస్ ఉన్నాయి, బట్ కలెక్షన్స్ అనేది చాలా సూపర్గా ఉన్నాయి కదా. తక్కువ కాస్ట్లో ఎక్కువ వెరైటీస్ ఉన్న బనారసి కలెక్షన్స్ చూసాము, చాలా సూపర్ అండి, ఎవరూ మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరి వార్డ్రోబ్లో ఉండాల్సిన కలెక్షన్స్ కాబట్టి విజిట్ చేయండి. నియర్ మెట్రో స్టేషన్ దిల్షుఖ్ నగర్ సిఎంఆర్ లైన్లో మనకి ఎంకే కలెక్షన్ షోరూమ్ ఉంది, విజిట్ చేస్తే కనుక హోల్సేల్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి కలెక్షన్స్ అన్నీ కూడా మీరు పర్చేస్ చేయవచ్చు. మరి వ్యూయర్స్, ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి, ఈ నెంబర్కి వాట్సాప్ త్రూ పిక్ని స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేస్తే కనుక కొరియర్ ద్వారా మనము ఈ కలెక్షన్స్ని సొంతం చేసుకోవచ్చు. వ్యూయర్స్, ఇది ఇవాటి ఎంకే కలెక్షన్స్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుంటే, అంటే టేక్ కేర్, నమస్తే.